ఉదయగిరి సీఐ గిరిబాబుపై మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులే లక్ష్యంగా చేసుకుని అమ్మ ఆలి అంటూ దుర్భాషాలు ఆడుతున్నాడని ఇబ్బందులు పెడుతున్నట్లు బొల్లినేని దృష్టికి తెచ్చారు. దీంతో కలిగిర్లో బొల్లినేని మీడియా సమావేశంలో సీఐ తీరు పట్ల స్పందించారు. సీఐ తన తీరు మార్చుకోకపోతే 1000 మందితో పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. సీఐ గిరిబాబు ఎక్కడున్నా వదిలే ప్రసక్తే ఉండదన్నారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీల మాటలు వింటే నాశనం అవుతారని జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని గనుక ఈ అధికారులు గనుక ఎమ్మెల్యేలు ఎంపీలు గనుక ఆ దుర్మార్గుడి మాటలు నమ్ముకుంటే వీళ్ళు కూడా నాశనం అయిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు మరీ ముఖ్యంగా పోలీసు అధికారులు ఉన్నారు. ఆయన ఉదయగిరి సీఐ నోటికి ఏదొస్తే కొడుకులు అమ్మలు బూతులు తిడుతున్నారు. సీఐ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. బొల్లేని రామారావు కూడా ఈసారి లాగా మెత్తంగా ఉన్నాడు. ఈసారి ఎమ్మెల్యే అయితే తోలు తీస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నీ ఇష్ట ప్రకారం చాలా మంది కంప్లైంట్ చేస్తాను. ఉదయగిరి సీఐకి ఇదే వార్నింగ్ ఇస్తున్నా నేను. నీ మీద ప్రైవేట్ కేసులు వేసి నువ్వేం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాదు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని ఎక్కడున్నా పట్టుకొస్తాను నిన్ను. నువ్వు పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నావు సీఐ ఉదయగిరి సీఐ. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. నువ్వు చాలా మంది కంప్లైంట్ చేస్తారు, బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు నోటికి వస్తే బూతులు మాట్లాడతావు, అమ్మ ఆలి అయ్యా కొడుకులు మాట్లాడతావు, నువ్వు బూతులు మాట్లాడతావు. నువ్వు ఈసారి మాత్రం నువ్వు ఎక్కడైనా కానీ జరిగిందంటే 1000 మందితోటి నీ పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తున్నా.